సీఎం పనే పర్లేదండి, ఎందుకంటే స్కూల్స్ కానీ అవి నెంబర్ చేస్తున్నారు. గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు అంతే. జగన్మోహన్ రెడ్డి సూపర్. నలభై సంవత్సరాలకి పెన్షన్ అంటే వాళ్ళని పరికి రాకుండా చేయకుండా చేయడమే కదా. నవరత్నాలు పద్ధతి పెట్టి ఆయన మాకు చాలా మేలు చేస్తున్నాడు. ఆయన కోసం ప్రాణమైనా త్యాగం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ట్రక్ ఇసుకు 1000 రూపాయలు, ఇప్పుడు ఇసుక 6000, 2 లక్షల డబ్బులు ఇచ్చి 6000 రూపాయలు ఇసుకు పెట్టి కొని సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కడతాడా? చాలా బాగుంది సార్, నాగార్జున గారు ఏ క్లాస్ చేశారండి, అంత మంచిగా ఉంది. మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేదు సార్, ఒకటే పరిష్కారం సమస్య, ఈ కళ్యాణ మండపం అని ఒకటి కట్టారు టీడీపీ ప్రభుత్వంలో, దాన్ని ఎవరూ ఎంచుకున్నది లేదు. దాన్ని అది వేస్ట్గా అట్లా పడి ఉంటుంది. అధికార దృష్టికి మనం ఏడ ఇచ్చేస్తామండి. పార్టీ నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పాలి. నాగార్జున గారు గట్టి పునాది ఉందండి, సీఎం గారిది బాగుంది. కొన్ని కొన్ని ఉంటాయి, ఆయన పనితీరు బాగుంది. అంటే స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క దానికి. ఇప్పుడు జనాల్లో ఏందంటే ప్లస్ ఇది మమ్మల్ని తగ్గించడానికి ఎట్లా తేపకోటి పెడుతున్నారని చెప్తున్నారు అది అంతే సార్. మాకైతే స్కూల్స్ పరంగా ఓకేనండి, ఇంకా మాకు మెయిన్ రోడ్లు కావాలి, మెయిన్ రోడ్లు. ఇంకా జగన్ కాలనీలో చిన్న చిన్న ఫెసిలిటీస్ అండి, మెయిన్ రోడ్లు అండి, కానీ అవి బాగా లేక ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే బాగా నీళ్లు చేరుతున్నాయి, అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంది కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఎందుకు పర్లేదండి, మన ఇల్లప్పుడు రెస్పాండ్ అవుతారు, పనులు చేస్తారు. సీఎం పనే పర్లేదండి, ఎందుకంటే స్కూల్స్ కానీ అవి నెంబర్ చేస్తున్నాడు. ఇంకా రోడ్లు కొన్ని కొన్ని కాలనీస్లో ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. అది వర్క్ చేస్తున్నారు, ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సంఘటన జరిగి దీన్ని ఫలాన్ని కావాలని అంటే మినిస్టర్ గారు చేసే గుణం ఉంది, చేస్తారు. మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు సమస్యలు ఏమి లేవండి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈయనే గెలుస్తారంటారా? ఈయనే గెలుస్తారండి. ఎందుకని ప్రజలు ఎందుకని ఇతనే కోరుకుంటారు? ఇప్పుడు కార్యకర్తలు, ఇప్పుడు కొంతమంది యువత ఉంటారు కదా, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి ఏ విధంగా చేయాలన్నది కొంత కావచ్చు. కొంత ఈయనకి అవగాహన, పూర్తి అవగాహన ఉంది, ఎడ్యుకేటర్ కదా, దాని మీద చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సీఎం పనితీరు ఎలా ఉందంటారు? సూపర్, ఇక దాంట్లో తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో, ఈ ఇంట్లో డబ్బులు వచ్చినాయి, ఈ ఇంట్లో డబ్బులు రాలేదు, ఫలానా వాళ్ళకి లబ్ధి చెందలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఆల్వేస్ ఎవ్రీ 24 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరు అవుతారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని కన్ఫర్మ్? ఎందుకనంటే ఎంతమందికి మేలు చేసిన క్యాండిడేట్ ఎవరు లేరండి. ప్రతి ఒక్కడు గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు అంతే. జగన్మోహన్ రెడ్డి సూపర్. ఇంకా దాంట్లో తిరిగి మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? పెద్దగా ఏమి లేవండి. అసలు ఒకవేళ ఉంటే ఎలా పరిష్కారం అవుతుంది అంటే, ఇట్లా గ్రామ అధికారి ప్రెసిడెంట్ గారి ద్వారా, ఇంకా సంఘ పెద్దలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా, వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళ ద్వారా, అది కాకపోతే పోలీస్ స్టేషన్ ఉంది కదా. అవి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈ పార్టీ గెలుస్తుందంటారు గ్యారంటీగా? ఎందుకని? ఎందుకంటే ప్రజా ఆకర్షణ గల వ్యక్తి అయినా, సంక్షేమ పథకాలు 100% ఇచ్చుకుంటే వచ్చేసారు. ఈ కులం ఆ కులం, ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు. సీఎం పనితీరు ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి, బాగా. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఎందుకంటే పనితనం కనపడుతుంది కదా, డివైడ్ అయినాక 23 జిల్లాలు తీసుకొచ్చిన వ్యక్తి ఈయనే. ఈయన వచ్చినాక అమరావతి 3, ఒక రాజధాని శాసనసభ, విశాఖపట్నం పరిపాలన, కర్నూలు హైకోర్టు. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? నియోజకవర్గం అయితే నాకు తెలియదు సార్. వేమూరులో వేమూరు పంచాయతీకి అయితే ఎలాంటి అభివృద్ధి ఏమి కనపడతలేదు సార్, నాకు తెలిసినంత. ఎందుకంటే నేను పిహెచ్గా ఆడాడి తిరుగుతూ ఉంటాను. వేమూరులో మాత్రం ఎలాంటి అభివృద్ధి ఏమి లేదు. నియోజకవర్గం అంటారా, అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనేది అది కామనం. మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? పరిష్కారం కానీ సార్, మా ఇప్పుడు మాకు మా వాళ్ళకి ఇల్లు అని ఇచ్చారు, ఎక్కడో ఎక్కడో దూరం పొందించారు.
అది మనం వెళ్ళలేని పరిస్థితి, ఆడ ఏమీ లేదు, మనం ఆడ పరిష్కారం చేయలేం. పరిష్కారం కానీ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరు చెప్పరో బయటపడరో. ఇప్పుడు మన ఇప్పుడు ఈ పార్టీ వచ్చినప్పుడు చేరు 40 సంవత్సరాలు నాగాలే పెన్షన్ ఇస్తున్నారు. అవును, అది ఎందుకు ఇస్తున్నారో తెలియదు. 40 సంవత్సరాలకి పెన్షన్ అంటే వాళ్ళని పరికి రాకుండా చేయకుండా చేయడమే కదా. వికలాంగులకి పెన్షన్ ఇస్తున్నారు మెయిన్ కామన్, వృద్ధులకి ఇస్తున్నారు మెయిన్ అది కామన్, వితంతులకి ఇస్తున్నారు అది కామన్. ఇది న్యాయబద్ధంగా ఇచ్చింది. ఇప్పుడు 40 సంవత్సరాలకి 18,000 ఇస్తున్నారు వాళ్ళు దేనికి? సరే, ఆటో వాడు దరిదాపుగా నెలకి 30,000 సంపాదిస్తాడు, అతనికి 10,000 ఇస్తున్నారు. కారు వాడు దరిదాపుగా ఏ కారు నడుపుకున్నా కూడా 40-50,000 సంపాదిస్తాడు, అతనికి 10,000 రూపాయలు. ఆటో అతను ఆటో నడపగానే డబ్బులు వచ్చేస్తాయి, కారు అతను కారుకి బాడీకి పెట్టుకోగానే డబ్బులు వస్తాయి. అతను కామన్గా బాడీకి పెడితేనే కండి, ఆటో బాడీకి తీసుకెళ్తాడు, బాడీకి 1,200 తీసుకుంటాడు. సరే, మ్యాక్సిమం 300 వేసుకోండి, నెలకి ఎంత వస్తుందండి 300 అంటే? ఆటో మొదలైతే డబ్బులు రావటమే కదా. 13,30, 13,900 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 1,990,000 మామూలుగా అది కామన్గా 90,000 దాకా సంపాదిస్తాం, కానీ అతనికి ఇస్తాం. పేదవాడుగానే ఉంటున్నాడు ఇప్పుడు కామన్, అది కామన్. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? నాగార్జున గారు అంటే ఇప్పుడు సార్ బాగానే పనిచేస్తున్నారు. అయితే నాకైతే మాత్రం వేమూరులో ఏం నాకు తెలియలేదు, ఏది మన వేమూరు పంచాయతీ వారికి. మిగతా చోట్ల అన్ని చోట్ల పనిచేస్తున్నానని తెలుసు, ఎందుకంటే నేను వెళ్ళను నాకు తెలియదు, నేను హ్యాండిక్యాప్ని. సార్ వర్క్ మాత్రం బాగా చేస్తానంట, దగ్గరికి వెళ్తే బాగా చేస్తారు. సార్ మంచోళ్ళు, మనం ఏదన్నా ఆసరాగా ఇంటికి వెళ్తే ఈ పని పలానా అంటే ఈ పని చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు అంటారు? ఈయనే గెలవచ్చా లేదా మారొచ్చా సార్? ప్రజల్లో ఎలా ఉందంటారు? ప్రజల్లో వ్యతిరేక మోటివేషన్ అండి సార్. పైనుండ సార్ ఏం చేస్తారంటే, ప్రతి అమౌంట్ ఇప్పుడు మనకి ఇదివరకు ఏదన్నా ఒక వస్తువు ఏదన్నా లోన్ పెట్టుకోవాలంటే ఫలానా చోటకి వెళ్ళాలా. ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తి దగ్గరికి అమౌంట్ దగ్గరికి వస్తుంది. ఓకే, అమౌంట్ అనే పథకం ఫ్యూచర్లో ఎవడూ అది ఉపయోగించుకోల, ఫస్ట్ టైం వచ్చింది అది వాళ్ళ ఇంటికే, వాడి చేతి అతని చేతి దగ్గరికే వస్తుంది. సో అట్లా ఆలోచించేలో ఉంటారు. సో కాకపోతే ఏంటంటే, ఇక ప్రాఫిట్గా ఏంటంటే ఆలోచిస్తే నిత్య అవసరాలు అన్నీ పెరిగిపోయి పేదవాడికి అందుబాటులో ఉన్నాయి. ఆ రేట్లు ఫైవ్ ఇయర్స్ అబో పేదవాడు 80 రూపాయలు పెట్టి నూనె ప్యాకెట్ కొనుక్కుంటున్నాడు. ఈ రోజున 250 రూపాయలు పెట్టి కేజీ నూనె ప్యాకెట్ కొనుక్కుంటున్నాడు. అంటే ఏంటంటే, నిత్య అవసరాలు అన్నీ మన మీదే పడుతున్నారు, అన్నీ ప్రజల మీదే పడుతున్నాయి. దాంట్లో ఇదేం కాకపోతే ఏంటంటే, ప్రతి వ్యక్తి వాడికి సంబంధించిన నిధి అనేది ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా ఉందంటారు ఎమ్మెల్యే అభ్యర్థికి? మళ్ళీ అదే క్వశ్చన్, అంతకుముందు చేసిన ఆయన బాగా చేశాడు, ఎందుకంటే అతను ప్రజల్లో బాగా నాటుకుపోయాడు. ఆయన నాటుకుపోయాడు, ఈయనేమో కనపడాల, ఈయన చేశాడు, ఆయన చేయించినా చేయకపోయినా కనపడ్డాడు. నా డెమోన్స్ట్రేషన్ ఏంటంటే సార్, నెక్స్ట్ వేము నియోజకవర్గం నక్కాంద్ బాబు గారు ఎమ్మెల్యే అవుతారు సార్. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? ఏమి లేదు, అన్నీ ఇదే, ఏమీ ఉపయోగం లేదు, పంచాయతీలో సొమ్ము లేవు, ఏమీ చేతిలో నీళ్ళు రావు, మోటార్లు చనిపోయి అది డబ్బులు లేవు, ఏముంది? మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఎందుకు డబ్బు చేస్తే ఏముంది? ఒక 10-15 మంది ఉంటారు పంచాయతీలో, ఒక పని ఒక కాలువ ఒక ఏమి లేదు, కాలువలో పని లేదు. ఏది 4 పోగులు ఉంటే ఎత్తికెళ్తామే, ఇక అంతే, ఏమి లేదు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఏం తీరుంది, ఏమి చేయడు, సంపాదించుకుంటామే ఇక అంత మటుకే, ఏమి లేదు. ఊళ్ళో చేసి సీఎం పనితీరు ఎలా ఉందంటారు? సీఎం ఆయన ఏం చేస్తున్నాడు, అది చేశాను ఇది చేశాను అంటాడు, ఏమి లేదు. వచ్చే ఎన్నికల్లో ఏంటంటే ఎవరు గెలుస్తారు లేదు, కాకపోతే ఏంటంటే ప్రభుత్వం బాగుంది, పైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గారు బాగున్నారు, కాకపోతే ఇది మనకి పనులు కష్టం, చేయవలసిన పనులు అనేవి ఆగిపోయింది. అంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా? ప్రజల్లో
ఎగిరత అంటే మనకి జగన్ కి ఎదురుత లేదు. ప్రభుత్వం బాగానే నడుస్తుంది. ప్రభుత్వం గురించి ఏం లేదు, మాట్లాడలేదు. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇది మనకి ఊరికి ఇప్పుడు దాకా మన జంపనికి ఒకసారి రాలా. మాకు సీఎం గారు చాలా తోడుపడుతున్నాడు, అన్ని వర్క్లు చేస్తున్నాడు. సీఎం గారు పిల్లలకి చదువు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, చదువు లేని వాళ్ళకి పెద్ద చదువులు చదివిస్తున్నారు. సీఎం గారు ప్రభుత్వం మారదు, ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది. సంక్షేమ పరంగా బాగానే నవరత్నాలు పద్ధతి పెట్టి ఆయన మాకు చాలా మేలు చేస్తున్నాడు. మేము సీఎం గారికి మేము మాట్లాడే ప్రసక్తే లేదు. ఆయన కోసం మేము ప్రాణమైన త్యాగం చేస్తాం. మా బజార్లో అలాంటి ఇది ఉంది, నిష్ట. ఆయన మా అందరికీ వృద్ధులకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. చాలా ఇదిగా చేస్తున్నాడు. సీఎం గారితో ఏమి తేడా లేదు. వాన పడితే ఇక్కడ మోకాళ్ళ లోతు ఉచ్చ వాసన పడుతుంటుంది. ఈ రోడ్డు మీద నడవలేకపోతున్నాం. ఈ రోడ్డు వేయండి బాబు అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. మాకు ఎవరు ఆలోచించారు. దృష్టికి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళాము. ఇక్కడ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న వచ్చి కార్యకర్తలు కొలిశారు. కొలిచి ఆ కాలం మధ్య ఈ కాలం మధ్య రోడ్డు వేపిస్తానన్నారు. అసలు పట్టించుకోవాలి. అది అయిపోయింది. ఈ రోడ్డు వేస్తే మాత్రం మనం కూడా చాలా సంతోషపడతాం. రోడ్డు వేపిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం. కనీసం వాళ్ళు అంటున్నారు ఈ రోడ్డుకి చాలా ఉంది అని అంటున్నారు. చాలా అవ్వకుండా ఎట్లా ఉంటుంది? ఊరు మొత్తం ఈ రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి కమ్మారు, యాదవులు, హిందువులు, సగర్లు అందరూ సర్వం ఈ రోడ్డు మెయిన్ రోడ్డు ఈ రోడ్డే వస్తుంది. మహా ఈ రోడ్డుతో మహా బాధపడుతున్నాం. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అన్ని విధాలా పేదవాడు బతకడానికి కానీ, మధ్యతరగతి వాడు బతకడానికి కానీ తనకు సరిపోను సమకూలంగా పరిపాలన బాగుంది. మీ నియోజకవర్గంలో మీ వీధిలో మీకు పరిష్కారం కానీ సమస్యలు ఏమి లేవు. వాలంటీర్లు ప్రతిరోజు ఇంటికి వస్తున్నారు. ప్రతిరోజు ముసలా మొత్తం మధ్యతరగతి వాళ్ళని పిలుస్తున్నారు. ఏం కావాలని అడుగుతున్నారు. వాళ్ళ సమస్యలు తీరుతున్నారు. పర్ల వాలంటీర్ని ఇది కరెక్ట్ కాదనే విధమే లేదు. అక్కడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి 5,000 రూపాయలు శాలరీ అన్నారు. 5,000కి తగ్గట్టు వాళ్ళు ఏదో ఇంటికాడ వండుకోకుండా ఏదో ఒక 5,000 రూపాయలు వస్తున్నాయి లే అని చెప్పి వాళ్ళ రుట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్ నడుపుతున్నారండి. ఒక పేదింటోడు, ఒక గొప్పింటోడు, ఒక ఉన్నతమైనోడు అనేది లేకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నాకు జరిగిన సన్నివేశం చెబుతున్నా. చంద్రబాబు మన ఏపీకి ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇల్లు సెలక్షన్ అయింది. నాకు ఇల్లు సెలక్షన్ అయితే నేను ఎక్కడో పని చేసుకుంటే నాకు ఫోన్ చేశారు నీకు ఇల్లు సెలక్షన్ అయిందని. నేను బైక్ మీద వెళ్తుంటే సైకిల్ దొక్కేవాడు ముందెళ్ళిపోయాడు టీడీపీ కార్యకర్త నా బిల్లు ఆపడానికి. నేను ఆ ప్రభుత్వం కట్టలా. నేను ఈ ప్రభుత్వంలోనే కట్టలా. ఈ ప్రభుత్వంలో అవకాశం ఇచ్చి కట్టుకుంటాం అంటే ఆ కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, ఈ కార్యకర్తలు ఎట్లా ఉన్నారు అన్న దానికి నేను మాట్లాడుతున్నా. అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు ఏ కార్యకర్త అయినా సరే వాడు బలమైనడు అవ్వచ్చు, బలహీనుడు అవ్వచ్చు, శాంత లేనుడు అవ్వచ్చు, ఉన్నాడు ఎవరి దగ్గర ఆశించుకోకుండా ఎంఆర్ ఆఫీసులు కాడ కూర్చొని, పంచాయతీ ఆఫీసులు కాడ కూర్చొని పిలప్ చేసిస్తాం 500 ఇవ్వి, 10 రూపాయలు ఇవ్వి అని చెప్పుకోకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి కార్యకర్త ఇప్పుడు వైసీపీ కార్యకర్త ప్రతి కార్యకర్త పనికెళ్తున్నాడు తప్పితే ఆఫీసులు కాడ కూర్చొని ఆ పిలప్ చేస్తాం 500 ఇవ్వండి, ఈ పిలప్ చేస్తాం 500 ఇవ్వి, నీ కిలి చేసిన అంటే 5,000 అవుతాయి, పట్ట ఇప్పిస్తా 10,000 అవుతాయి అని ఏ కార్యకర్త కూడా మధ్య దళారుల్లో ఎవడో లేడు. ప్రతి కార్యకర్తకి జగన్ గారు చాలా రొడపడి ఉండాలి. నాకు తెలిసినంత ఏ కార్యకర్త కూడా ఇంతవరకు నష్టపోయినోడే కానీ జెండా పట్టుకున్నవాడు లాభపడినోడు ఎవడో లేడు. కానీ జగన్ గారు ప్రతి కార్యకర్తని చూస్తాడు. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి 100%. బాగుందండి. ఇంకా ఏ విధంగా ఏ విధంగా అయినా కానీ ఇప్పుడు మా పిల్లలు చదువుకోవాలంటే పిల్లలకి నేను బూట్లు కొనిచ్చే శక్తి లేదు. బూట్లు ఉచితంగా ఇస్తున్నారు. బూట్లు కానీ, డ్రెస్ కానీ, బ్యాగులు కానీ, అమ్మ ఒడి కానీ ఏదైనా కానీ ఉచితంగా ఇస్తున్నారు. ఆఖరికి రైస్తో సహా ఫ్రీగా ఇస్తున్నారు. మీ విలేజ్లో, మీ గ్రామంలో, మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువగానే ఉంది. పరిష్కారం అవుతున్నాయి. సమస్యలు ఏమి లేవు? ఏం లేవు. బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏమి లేవు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? నెంబర్ 1గా ఉంది. ఎలా ఎప్పుడైనా వస్తున్నారా మీ గ్రామంలో?
వచ్చి అందరిని పలకరించుకుని వెళ్తాడు, మంచి చెడ్డ అడుగుతాడు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎమ్మెల్యే గారే గెలుస్తారంటారా? ఈ పార్టీ ఒక్కసారి చూడండి అన్నాడు. సరే అని చూసాం. చూస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇసుక లేదు. మాది వేమూరు నియోజకవర్గం, ఏమూరే యార్డ్లో పోసే ఇసుక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు. అబ్బో రోడ్లు పాడైపోయినాయో, అసలుకి ఏం జరిగిందో తెలియదు. ఒక 2 సంవత్సరాలు కరోనాతో పాటు ఇసుక లేక అల్లాడిపోయాం. మాకు 2 నెలల పనిలో అమ్మఒడి అని ఒకళ్ళు కేస్తున్నాడు. మా ఇంటి పక్కన సుమారుగా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఒక 100 కుటుంబాలు ఉండేవి. 100 కుటుంబాల్లో ఒక ఇంట్లోనే అమ్మఒడి తీసుకుంటున్నారు, 40 సంవత్సరాలు డబ్బులు తీసుకుంటున్నారు. డోక్రా రుణమాఫీ అని అత్తానే చేయాల చేశాడు. ఎలా చేశాడు? నీ దగ్గర నీ 1200 ఉన్నాయి అనుకో, ఆయన 30 ఏళ్ళు పోయినాయి, ఈయన 25 ఏళ్ళు పోయినాయి, నా 200 పోయినాయి. అది కరెక్టా? డోక్రా రుణమాఫీ అన్నది అది కరెక్టా? నా 1200 పోయినాయి. మరి నేను కడతలేదా? నీ గవర్నమెంట్ కడతలేదా? నా సొమ్ము నువ్వు తింటలేదా? కష్టపడి కడతనా? నువ్వు ముందు దావేవుడికి నేను అసలు మధ్యపై అసలు నిజాసం చేసేస్తాను. ఏది క్వార్టర్ అంత? ఇప్పుడు కనీసం ఇంతకుముందు క్వార్టర్ వచ్చేటప్పటికి, మంచి మందు వచ్చేటప్పటికి 80 రూపాయలు 90 రూపాయలు పెడితే ఆగేవాళ్ళు. 500 డబ్బులు తెచ్చుకుంటే కనీసం 400 ఇంటే ఇచ్చేవాళ్ళు, 100 రూపాయలు ముందు ఆగేవాళ్ళు. ఇప్పుడు కనీసం 300 కోటరు 400 కోటరు అది కూడా దొరికిద్దో దొరకదో చెప్పలేం. అది తాగినాక మన మనిషి బతుకుతాడో లేదో చెప్పలేం. ఓకేనా? ఇవన్నీ పెట్టుకొని నేను బాగా చేస్తున్నానంటే ఎవరు చేస్తున్నావు? పనానోడు చేస్తున్నావు చెప్పను. ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు ఇన్ని సొమ్ము ఇంత తీసుకుంటున్నారు. డోకరా తీసుకుంటున్నాడు, అమ్మఒడి తీసుకుంటున్నాడు, 40 సంవత్సరాల డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ ఒక్కడే తీసుకున్నాడు కుటుంబంలో. మాకు రాలా, నా పరిస్థితి ఏంది? నా డబ్బులు నేను కడతలేదు గవర్నమెంట్కి. నేను రోజుకి 200 రూపాయలు ఆయిల్ తిరుగుతా, 300 రూపాయలు తిరుగుతా, కడతన్నా. నూనె ప్యాకెట్ తీసుకోవాలి, మరి నేను బియ్యం కొనుక్కోవాలి. ఇన్ని చెయ్యాలన్నప్పుడు నేను ఓటేయలేదా? ఓకే నేను ఓటేలా, నేను జగన్కి ఓటేలా. సరే మా ఇంటి వాళ్ళు వేసుంటారు కదా, ఇప్పుడు మావి 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు కనీసం 3 ఓట్లు అన్న పడతాయి కదా, పడుండవా? మరి మేమేం తింటలా ఈ రోజున? మా పరిస్థితి ఏంది? సోట్లు అన్నారు, ఇళ్ళ సోటులు తీసుకెళ్ళి మాకు మీరు వస్తే చూపిస్తాం. ఇళ్ళ సోటులు తీసుకెళ్ళి కనీసం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అట్టిచ్చారు. ఆడ ఇల్లు ఇల్లు వేసుకోవటానికి దిక్కు లేదు మాకు. మరి ఆ రోజున మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం, ఫ్రీగా కట్టిస్తాం అని అన్నారు. ఏయి ఫ్రీగా? ఏది 50 ఏళ్ళు ఇస్తున్నావు, లేదా 2 లక్షలు ఇస్తున్నావు, 2 లక్షలు ఇస్తున్నావు, 2 లక్షలు కనీసం బేస్ మట్టం అవట్లా. మరి ఇల్లు పూర్తి అట్ట అయితే మాకు ఎంత మటుకు ఇల్లు కట్టలే మేము? ఆడ నాకు ఎంత మటుకు ఇల్లు లేదు, నేను ఏదో రేకుల షెడ్లో ఉంటున్నా. మరి ఆ రేకుల షెడ్ నేను ఇల్లు వేసుకోవాలి, మరి నా పరిస్థితి ఏంది? మరి నేను వచ్చాను, నేను ఉన్నాను, నేను చూశాను అన్నావు. ఇదేనా చూసింది నువ్వు? మా ఊరు పరిస్థితి ఇదేనా? మంచి మంచి నాయకులు ఉన్నారన్నారు. ఏరు నాయకులు? ఏం చేశారు మాకు? పలానా చేశారు చెప్పండి. ఇవాళ రోజున ఇసుక, మొన్నటిదాకా ఇసుక లేదు, సరే ఇవాళ ఇసుక ఉంది చేసుకుంటున్నాం. కానీ ఇవాళ ఇసుక ఎంత? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ట్రక్ ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు ఇసుక 6000. 6000 రూపాయలు నువ్వు 2 లక్షల డబ్బులు ఇచ్చి 6000 రూపాయలు ఇసుక పెట్టి కొని సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కడతాడా? కడతాడా? కట్టలేడు. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎట్ట కట్టాలి? 2 లక్షలు పెట్టి ఇల్లు కడతామా? నువ్వు ఇచ్చే 2 లక్షలకి 6000 రూపాయలు ఇసుక తయిద్దా? 500 రూపాయలు సిమెంట్ కట్టి చేస్తే అయిద్దా? ఇప్పుడు 40 ఏళ్ళ రూపాయలు 50-60 ఏళ్ళ రూపాయలు సువ చేస్తే అయిద్దా? ఎట్ట అయిద్ది? ఇవన్నీ ఉన్నాయండి మా బాధలో చెప్పుకోవాల్సిన ఇది విషయం. మా వీధులు అంటే మాది ఎస్సీ కాలనీ అండి. కళ్యాణ మండపం ఒకటి కట్టారు, నెల ట్యాంక్ ఒకటి కట్టారు, టీడీపీ ఎప్పుడు కట్టారు అది? ఓకే టీడీపీ ఎప్పుడు కడితే వైసీపీ వచ్చేప్పుడు రంగులు వేసుకున్నారు, చక్కగా వచ్చేసింది. కనీసం ఆ కళ్యాణ మండపం పూర్తి చేస్తాకి ఒక నాయకుడు పట్టించుకోవాలి. 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నప్పుడు అమ్ముకున్నారు, చక్క సొమ్ము తీసుకుని కూర్చున్నారు, ఆడ ఫ్లాట్లు ఇచ్చారు, అయిపోయింది, అవి పట్టించుకున్నాడు లేడు. ఇవాళ రోజున కనీసం కళ్యాణ మండపకి కనీసం దాన్ని రంగులేసేవాడు లేడు, అంటే మార్బుల్ వేసేవాడు లేడు, ఎవరు లేడు. మరి మా పరిస్థితి ఏంది? ఆ రోజున కడతలే ఎందుకు? ఈరోజు సరే అదే ప్రభుత్వం మాకుంటే ఏ రోజున పూర్తి అయ్యేది అది? కనీసం అది మరి నువ్వు వచ్చావు నేను ఉన్నానన్నావు కదా, వాళ్ళు చేసి నేను చేయనంటే ఎందుకు చెయ్యు? మాకు ప్రజలు మేము ఓట్లు వేసావు, నేను గెలిపించుకున్నావు, నువ్వు ఏదో చేస్తావని, నువ్వు చేయలా. మరి మా పరిస్థితి ఏంది? నాకైతే పొత్తు ఉండాలేకపోయినా నా కోరిక చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను.